వెళ్ళి చూపించావు, మరి అది ఎప్పుడు చూపిస్తావు? ఏంట్రా అది? అదే అన్నా బెల్లీ డాన్స్. ఓకే ఓకే ఓకే, 1960 ఓపెన్ చేసిన బార్ ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే అప్పుడు ఓపెన్ చేసిన బార్ ఇప్పటి వరకు రన్ అవుతుంది. అయితే ఆ బార్కే వెళ్దామన్నా. బ్యాడ్ న్యూస్ ఏంటంటే అప్పటి డాన్సర్స్ ఇప్పటికీ ఉన్నారు. మంచి లైట్ నీకే కాదు నాకు తెలుసు. లుకింగ్ స్మార్ట్, థ్యాంక్ యూ. వాట్ ఏ బ్యూటీ! ఇన్నాళ్ళు ఈ బ్యూటీ సిటీలో ఎక్కడుందిరా? మామా, నువ్వు డాన్స్ ఇచ్చిన పాపరా? ఏంటి డాన్స్ ఇచ్చాడా? ఒకసారి కాదన్న, రెండు సార్లు. మొత్తటిగా మూడోసారి కూడా గుద్దుకున్నాడంటే కమల్ హాసన్ సినిమాలో లాగా ఇద్దరు లవ్ లో పడిపోతారు. ఇప్పుడు మావాడు అమ్మాయిని గుద్దాడనుకో, లవ్ లో పడిపోతారన్నా? డెఫినెట్ గా పడిపోతాడు. ఈసారి గుద్దుకునేది వాళ్ళ బాడీలు కాదు, గుండెలు. నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్నాడు ఆత్రేయ. బంగారం అయితే దాచేయి, బీర్ అయితే తాగేయి, ఫిగర్ అయితే పట్టేయి అన్నాడు. ఎవరు చెప్పారన్నా? బాంబే బాలూరా జప్ప. రే, నన్ను అండర్ ఎస్టిమేట్ చేయొద్దురా, నాలో ఒక పాయింట్ ఉన్నాడురా. ఆ పాయింట్ ని కొంచెం బయట తీసురా. అలా టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. అలా చూస్తావేంట్రా, వెళ్ళు అమ్మాయికి బీట్ కొట్టు, మాటలో మాట కలుపు, లైన్ లో పెట్టు. అలా చూస్తానని చెప్పండి. అరే వెళ్ళరా. హాయ్. మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలని. అబద్ధం. కరెక్టే, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నాతో వస్తావా? ఓకే. ఏంటి అలా అడిగేశావు? నువ్వెవరో తెలియకుండా నీతో ఎలా రమ్మంటావు? అంటే నేనెవరో చెప్తే నాతో వస్తావా? ఆలోచిస్తాను. నా జీవితం పాత సినిమా కథలాగా ఉంటుంది. చిన్నప్పుడే నా అమ్మా నాన్న చనిపోయారు, బంధువులే పెంచి పెద్ద చేశారు. నా మీద ప్రేమతో కాదు, నా డబ్బు మీద ఆశతో. నన్ను అడ్డం పెట్టుకుని కనీసం 50 కోట్లు తినేసి ఉంటారు. వాళ్ళే 50 కోట్లు తిన్నారంటే మొత్తం ప్రాపర్టీ ఎంత ఉంటుంది? మా ఆడిటర్ అంకులు చెప్పిన దాన్ని బట్టి కనీసం 1000 కోట్లు ఉంటుంది. మామూలుగా నాలాంటి వాడు ఫారెన్ వచ్చినప్పుడు అందమైన అమ్మాయిని తోడు తెచ్చుకుంటాడు. కానీ నేను కొంచెం డిఫరెంట్. చిన్నప్పుడు నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ ఫెయిల్ అయ్యి బేవస్గా తిరుగుతుంటే వాళ్ళని తోడు తెచ్చుకున్నాను. ఇది నా బయోడేటా. ఇంచుమించు నా లైఫ్ కూడా నీట్ అయిపోయి. నేను ఇక్కడ పెసిఫిక్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. మమ్మీ డాడీ యుఎస్లో ఉంటారు. చాలా ఫ్యామిలీస్లో డాడీయే సంపాదిస్తారు, కానీ మా ఇంట్లో మా మమ్మీ కూడా సంపాదిస్తుంది. ఇద్దరు సంపాదనలో పడి నా సాధ్యం. హాయ్. హాయ్. నాకేనా? అవును నీకే. థ్యాంక్ యూ. బాగుంది. కాఫీయా? కాదు, నీ హౌస్. నిజం చెప్తే నీకు కోపం రాదుగా? రాదు. నువ్వు నిజంగానే అందంగా ఉంటావు. మేడం, యు వాంట్ మీ టు ఐన్ దిస్ క్లాత్స్? ఓకే. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీకు గిఫ్ట్ కొనిద్దామని. గిఫ్ట్? నాకెందుకు? మన పరిచయాలు గుర్తుగా. కెన్ యూ షో మీ? వెరీ వెరీ ప్రీషియస్. కూడా చేయించుకోకుండా లేచి నిలబడ్డా. ఏమైందన్నా, ఇంతలా ఫీల్ అవుతున్నావు? 10 సంవత్సరాల క్రితం సిమ్రాన్ బ్యాంకాక్ వచ్చిందని తెలిసి సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టి ఓ బ్రహ్మాండమైన గిఫ్ట్ కొని సిమ్రాన్కి ఇచ్చాను. ముద్దు పెట్టిందా? లేదు, సెక్యూరిటీ చేత తన్నిచ్చింది. అదేంటన్నా? సిమ్రాన్కి ఎలుగుబంటి బొమ్మలంటే ఇష్టం అంట. మరి నువ్వే ఇచ్చావు? ఒరిజినల్ ఎలుగుబంటి ఇచ్చా. తనదా? మరి ఇక్కడేం చేస్తున్నావు అన్నా? తెలుగు సినిమా షూటింగ్లు ఇక్కడే జరుగుతున్నాయి కదా, షూటింగ్ల కోసం వచ్చిన వాళ్ళకి ఫుడ్ బెడ్ సప్లై చేస్తున్నా. అంతెందుకన్నాయ్, బ్రోకర్ అని చెప్పొచ్చు. హలో, ఇండియా నుంచి జగన్ లైన్ లో ఉన్నాడు. జగన్? కాదు, పూరి జగన్. హలో జగన్, ఆ జగన్ అన్న చెప్పు, మీరెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయండి అన్న. అన్ని నేను చూసుకుంటారు కదా. మోడల్సా? కరువు తీరా చూపిస్తాను రా అన్న ముందు. అన్నా, ఒక్కసారి బెల్లి డాన్స్ చూపించన్నా. బెల్లి డాన్స్ చూస్తావా?
పెద్దగమ్మాయి ఇలా ఉంది కదా, కలర్ చూస్తావా అనిపించట్లేదే. లేదురా కన్ఫర్మ్ కావాలంటే టెస్ట్ చేసి చూపిస్తా. చూపించు. చూస్తావా, నేను పరిగెత్తుకుంటే వెళ్ళి డాష్ ఇస్తాను. కింద పడి షిట్ అందనుకో ఇంగ్లీష్, అమ్మ అందనుకో తెలుగు. చెప్తున్నాను కదా. సారీ మేడం. తెలియ మధ్య ఐ వాజ్ ఇన్ లిటిల్ హరి, సారీ మేడం. తెలుగు ఇంగ్లీషో తెలియకుండా చూపిస్తారా? నేను పోయే లోప ఈ ఊరు నుంచి వెళ్ళిపోయే లోపు. ఈ లోపు నేను ఒకటి చూపిస్తాను, పట్టు చూడండి. తను కూడా మన హోటల్లోనే ఉంటున్నట్టుందిరా. బాగా డబ్బున్నదాలా ఉంది మావా. ఈ రోజు కూడా మీరు నన్ను తరుముతున్నట్టు బిల్డప్ ఇవ్వండి రా. మళ్ళీ డాష్ ఇస్తావా? నేను ఒకసారి చేసిన పని రెండోసారి చేయను రా. ఇప్పుడు చూడు. Hey man, you have done lot of inconvenience of guests. You have to vacate immediately. Right. It's okay. I'll go. Are mama, ee road ee country kelidra? Dabbundi. Ee country kavalanta country kelthamara? Entra feel outnava? Intlo nunchi amma babu